ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్ ఇన్ తెలుగు మనకు సహస్ర సీమా బల్ నుంచి అయితే కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని జాగ్రత్తగా వరకు అయితే చూడండి అయితే మరి ఇందులో మనం దేనికి అప్లై చేసుకోవచ్చు ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇది ఎస్ఎస్బి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగం అన్నమాట సో దీన్ని అందరూ కూడా అప్లై చేసుకోనికైతే లేదండి సో ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయో ఎవరైతే పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది సో దీనికి కేవలం పదో తరగతి తర్వాత మాత్రమే ఉంటుంది ప్రెసెంట్ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అవ్వలేదు బట్ మనకు ఒక షార్ట్ నోటీస్ అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారు దాని అయితే మనం క్లియర్ గా చూసుకునే అవకాశం అయితే ఉంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చండి టోటల్ గా చూసుకుంటే మనకి మూడు వందల తొంభై తొమ్మిది అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది అనమాట ఇది వచ్చేసి మనకు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి పోస్ట్లు అని చెప్పేసి అయితే గమనించండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఉంటుంది ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పదో తరగతి అయితే పాస్ అయి ఉండాలి సో ఈ పదో తరగతితో పాటు మీ దగ్గర స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట సో ఎనీ అయినా కానివ్వండి పర్లేదు బట్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు ఎటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మన రిలీజ్ అయితే చేయలేరు అంటే ఇంకా అప్లికేషన్ రాసి అయితే స్టార్ట్ అవ్వలేదు మేబీ మనకి వారం మంచి న్యూస్ పేపర్లో దీని యొక్క షెడ్యూల్ని మనం చూసుకునే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి అప్లికేషన్ చేయాలంటే కూడా వంద రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీమేల్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు అదే విధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మొత్తం మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయో మీరైతే రెడీగా ఉండండి మీ దగ్గర పదో తరగతి అయినటువంటి సర్టిఫికేట్ ఉండాలి దాంతోపాటు మీరు ఏదన్నా ఒకటి ఇంటర్నేషనల్ కానివ్వండి నేషనల్గా కానివ్వండి స్టేట్ లెవెల్ కానివ్వండి ఏదన్నా ఒక సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి సో దీనికి అప్లికేషన్ చేసుకోవడం కూడా మనకు ఆఫ్లైన్ లైన్లోనే అప్లై చేసుకోవడం అయితే ఉంటుంది దీని సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్టు ఎవరైతే దీనికి అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు షార్ట్ లిస్ట్ చేసేసిన తర్వాత వాళ్ళకు ట్రయల్ అయితే ఉంటుందన్నమాట స్పోర్ట్ ట్రయల్ అయితే పెడతారు ఈ స్పోర్ట్ ట్రయల్ అంటే మీరు ఏ గేమ్ లో అప్లై చేస్తారు ఆ గేమ్కి సంబంధించినటువంటి స్పోర్ట్ ట్రయల్ అయితే ఉంటుంది దాంట్లో మీరు క్వాలిఫైర్ అంటే నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ని కండక్ట్ అయితే చేస్తారు ఈ యొక్క ఎగ్జామ్ కూడా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మెడికల్ చేయడం అయితే అయితే ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను నాకు తెలిసిన మట్టుకైతే ఎగ్జామ్ ఉండదని అనుకుంటున్నాను బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఆ రకంగా అయితే ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను మీరు ఇక్కడ ఈ యొక్క షార్ట్ నోటీస్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు దీనికి హైట్ వచ్చేసి అదే విధంగా చెస్ట్ వచ్చేసి ప్రతి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ప్రజెంట్ ఏంటి అంటే ఎస్ఎస్బి నుంచి స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి గమనించండి దీనికి కేవలం పదో తరగతి పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు నా దగ్గర పదో తరగతి సర్టిఫికేట్ మాత్రమే నేను అప్లై చేయచ్చా అని చెప్పేసి అనుకుంటే కనుక అటువంటి వాళ్ళైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండదండి కేవలం పదో తరగతితో పాటు మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి ఒక విషయం అయితే గమనించండి సో ఒకవేళ మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండవచ్చు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు వాళ్ళకన్నా ఈ యొక్క వీడియోని షేర్ అయితే చేయండి డిస్క్రిప్షన్ లో మీకు ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుందండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో గా ఉంది దీన్ని ఓపెన్ చేసేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి మీకు లాగిన్ అయితే అవుతుంది మీరు ఈజీగా లాగిన్ అయితే అయిపోండి మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు చూడడానికి అయితే ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో మీరు ఈ విధంగా కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే వెళ్ళారంటే ఇక్కడ మీకు సిఎస్ఎఫ్ అని ఎస్ఎస్ఎస్ సిజిఎల్ అని బిఎస్ఎఫ్ అని కనిపిస్తాయి ఇక్కడ పైన వ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ వ్యూల్ మీద క్లిక్ అయితే చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు చాలా రకాల కోర్స్ అయితే కనిపిస్తాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎస్సీ జీడీ కానిస్టేబుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఒకసారి మీరు మీరు క్లిక్ అయితే చేయండి ఇక్కడ ఈ కోర్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే సో దీన్ని ప్రైస్ చూసుకున్నట్టు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకు ఆల్మోస్ట్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే పదిహేను వందలు అని చెప్పేసి మనకి కంప్లీట్ గా కనిపిస్తుంది ఇది మొత్తంగా చూసుకుంటే వన్ ఇయర్ ప్యాక్ అనమాట అయితే ఇక్కడ కంటెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్ ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం కనిపిస్తుంది మనకి ఎస్ఎస్సి కి సంబంధించి గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా పెట్టారనమాట టాపిక్ వైజ్ గా మీకు ఇక్కడ చూసుకుని అవైలబుల్గా ఉంది సో ఇదంతా చూసుకుంటే మీకు ఏమవుతుందంటే మీకు కొంచెం రానున్న ఎగ్జామ్ లో మీకు ఎక్కువ మొత్తంలో స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఇటువంటి సమాచారం మీకు ఎక్కడ కూడా లభించదు ప్రతిది కూడా ఇక్కడ డిజిటల్ బోర్డు మీద ప్రతి క్లాస్ అయితే అవైలబుల్గా ఉంది ఇది ఒక గమనించండి మీకు ఈ కోర్స్ కావాలనుకుంటే కనుక పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే లభిస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ అదే విధంగా మీకు ఇక్కడ జాబ్సార్డ్ డాక్టర్ టెన్ అని చెప్పేసి ఇక్కడ ఒక కూపన్ కూడా కనిపిస్తుంది మీరు జస్ట్ దిని మీద క్లిక్ అయితే చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు కూపన్ కూడా అయితే అప్లై అవుతుంది కూపన్ కూడా అప్లై అయిపోయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట అంటే పదమూడు వందల యాభై రూపాయలకు మీకు కోర్స్ అయితే వస్తుంది సో అప్పుడు మీకు ఇక్కడ బైనో మీద క్లిక్ చేసి ఒక కోర్స్ పర్చేజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట సో దీని వల్ల బెనిఫిట్ ఏముంటుంది అంటే ప్రజెంట్ మనకి ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డిసెంబర్ లో అయితే వస్తుంది ఈ యొక్క నోటిఫికేషన్ కి మీకు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ఉంటే కనుక మీరు ఎగ్జామ్ లో మంచి స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు మనకు సెంటర్ లో టెన్త్ క్లాస్ లెవెల్ అదే విధంగా ఇంటర్ లెవెల్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వచ్చినా కూడా కూడా మనకు ఆల్మోస్ట్ ఇదే సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు ఇది చదవడం ద్వారా మీరు ప్రతి ఒక్క నోటిఫికేషన్ కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా మీరు కోర్సు తీసుకుని ప్రిపేర్ ప్రజెంట్ మనకు సిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అదే విధంగా మనకు చాలా రకాల నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కి ఈ యొక్క కోర్స్ మీకు హెల్ప్ అయితే అవుతుందని చెప్పేసి మర్చిపోకండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క క్లాసెస్ కూడా మనకు డిజిటల్ బోర్డు ఉంటుంది అదే విధంగా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తో చెప్పించడం అయితే జరిగింది అనమాట మీకు ఇంత తక్కువ రేటుకి మీకు ఎక్కడ కూడా లభించదు ప్రతి ఒక్కరు తీసుకుని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్